मुलुगु जिल्लालोनी मेडारंलो 16 नुंडी 19వ వరకు జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 18 నా సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారంకు రానున్నారని తెలిపారు. మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించుటకు వెళ్తూ మార్గ మధ్యంలో ములుగు సమీపంలో ఉన్న శ్రీ గట్టమ్మ తల్లి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. మేడారం జాతరను సందర్శించే ముందు మార్గ మధ్యంలో ఉన్న గట్టమ్మ తల్లిని ముందుగా సందర్శిస్తారని మంత్రి తెలిపారు. గట్టమ్మ తల్లి దేవాలయ దర్శనంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అంతకుముందు పూజారులు ఆలయ అధికారులు మంత్రి దయాకర్ రావుకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు మంత్రికి అందజేశారు. మేడారం జాతర నిర్వహణ కోసం గౌరవ కలెక్టర్ గారు అధికారులు అందరం కలిసి ఏ పనులు చేయడం ద్వారా భక్తుల సౌకర్యాలు మెరుగవుతాయి, జాతర ఇబ్బంది లేకుండా నిర్వహణ చేసుకోవచ్చు, కోట్లాదిగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా సాఫీగా దర్శనాలు చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోవడానికి అడ్వాన్స్ గానే ముఖ్యమంత్రి గారు 75 కోట్లు ఇవ్వడం, తర్వాత కూడా మేము కొన్ని అవసరాలు గుర్తించి కలెక్టర్ గారు నేను మాట్లాడుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండే జాతరలకు సుమారు 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. మొదటిసారి పగడీధరాజు గుంజేడు ముసలమ్మ కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈ రోజు గట్టమ్మ దగ్గర సుమారు 1 కోటి రూపాయలు వెచ్చించి భక్తులు గట్టమ్మను దర్శించుకొని సమ్మక్కకు వస్తారు కాబట్టి మరుగుదొడ్లు కావచ్చు. మరి ఇప్పటికే జాతర నిర్వహణ కోసం అన్ని పనులు పూర్తి చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కోవిడ్ ఉంది కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాం. అనేక శాశ్వతమైన మరి పనులకు ఈ డబ్బులను 75 కోట్లలో ఎక్కువ పనులు మరి వాటికే వెచ్చించాము. మీరు చూస్తున్నారు తర్వాత నాకు ఒక అవకాశం దొరికింది. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాటులో మా టీఎస్ఆర్టీసీ యొక్క పాత్ర ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆర్టీసీ బస్సులు మరి సరైన ధరలో పిలిగ్రిమ్స్ కి ప్రయాణికులకు అందజేస్తేనే ఈ జాతర 100% సక్సెస్ అయితే కాబట్టి ప్రతి 2 సంవత్సరం ఒకసారి వచ్చే ఈ జాతరలో గత 2 సంవత్సరాల క్రితం ఈ జాతరకు కేవలం బస్సులు ఏర్పాటు చేసి యాత్రలు పెరుగుతారు కాబట్టి ఇప్పుడు 3845 బస్సులు ఏర్పాటు జరిగింది. దానికి అనుగుణంగా మరి గతంలో 19 లక్షల ప్రయాణికులు మాత్రము వచ్చిన మా ఆర్టీసీలో ఈ సంవత్సరము మరొక 2 లక్షలు పెరిగే అవకాశం 21 లక్షల మంది మరి ఆర్టీసీలో ప్రయాణిస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏర్పాట్లు పూర్తిస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు బస్సులు నిలపడానికి అలాంటి పాయింట్ యాత్రికులకు మాత్రమే సమ్మక్క సారక్క గద్దెలకు కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. ఇతర ప్రైవేట్ వాహనాలు వస్తే 5-6 కిలోమీటర్ దూరంలో ఆపిస్తారు కాబట్టి దయచేసి ప్రయాణికులు మనం చేస్తున్నా అందరూ ఆర్టీసీ బస్సులనే వచ్చి సత్వరమే అమ్మగారి యొక్క దర్శనం చేసుకుని సక్సెస్ఫుల్ గా వెళ్తారని భావిస్తూ మా ఈరోజు మా స్టాఫ్ కూడా ప్రభుత్వ శాఖలు పెరిగినటువంటి వారు కాకుండా అదనంగా మా స్టాఫ్ ఆర్టీసీ సంబంధించిన స్టాఫ్ 8000 మంది డ్రైవర్లు, 3000 మంది కండక్టర్స్, 700 మంది సెక్యూరిటీ పర్సన్స్, 140 ఆఫీసర్స్ మంది మెకానికల్ పర్సన్స్, టోటల్ గా 12,267 మంది ఈ 1 వీక్ జాతరలో పాల్గొంటూ ఉన్నారు. మా సర్వీస్ కూడా
24 hours ఎక్కడ కూడా ఆగకుండా 24 hours సర్వీస్ చేస్తుంది.